వెల్కమ్ టు టెక్ షైతు దేశవ్యాప్తంగా వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు విజయవంతంగా నడవటంతో ఇండియన్ రైల్వేస్ మినీ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టాలని ప్లాన్ చేస్తుంది ఆ వివరాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము వివరాల్లోకి వెళ్లే ముందు మీరు కనుక టెక్ చేతు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రస్తుతం దేశవ్యాప్తంగా తిరుగుతున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ళలో పదహారు కోచ్లున్నాయి ఈ రైళ్ల యావరేజ్ ట్రావెల్ టైం వచ్చేసి సెవెన్ టు ఎయిట్ అవర్స్ ఈ రైళ్లు ప్రధానంగా మేజర్ సిటీస్ మధ్య ప్రయాణిస్తున్నాయి మినీ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ళు మాత్రము చిన్న నగరాల మధ్య ప్రయాణిస్తాయి అంటే రెండు చిన్న నగరాల మధ్య లేదా ఒక చిన్న నగరాన్ని ఒక పెద్ద నగరాన్ని కనెక్ట్ చేస్తూ ప్రయాణిస్తాయి ఈ మినీ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో కేవలము ఎనిమిది కోచ్లు మాత్రమే ఉంటాయి ఈ మినీ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు ఏ నగరాల మధ్య అయితే ట్రావెల్ టైము నాలుగు నుండి ఐదు గంటల లోపే ఉంటుందో అలాంటి నగరాల మధ్య మినీ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రయాణిస్తాయి ఎగ్జాంపుల్స్ వచ్చేసి అమృత్సర్ జమ్మూ కాశ్మీర్ ఝాన్సీ కాన్పూర్ నాగ్పూర్ పూణే తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే విజయవాడ తిరుపతి విజయవాడ హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్ టు కర్నూల్ ఇలాంటి చిన్న నగరాల మధ్య ఎక్కడైతే నాలుగు నుండి ఐదు గంటల లోపే ప్రయాణించవచ్చో అలాంటి ఒట్ల్లో ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ళని ప్రవేశపెడతారు వీటిలో ఎనిమిది కోచ్లు మాత్రమే ఉంటాయి ఒకవేళ డిమాండ్ బాగా ఉంటే ఆ కోచ్ల సంఖ్య కూడా ఎనిమిది నుండి పన్నెండుకి పన్నెండు నుండి పదహారుకి పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే ఆక్యుపెన్సీ బాగుంటే ఆ పోర్చుల సంఖ్యను కూడా పెంచుతారు ఈ మినీ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ళని పైలట్ ప్రాజెక్టుగా మార్చ్ లేదా ఏప్రిల్ నెలలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది ఈ పైలట్ ప్రాజెక్టు సక్సెస్ అయితే దేశవ్యాప్తంగా మరికొన్ని వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ళని ప్రవేశపెడతారు ఇప్పటికే చెన్నై నగరంలో ఉన్న ఇంటిగ్రియల్ కోచ్ ఫ్యాక్టరీకి మినీ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ళని తయారు చేయడానికి ఆదేశాలు కూడా ఇచ్చారు ఈ మినీ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లపైన మీ అభిప్రాయం ఏంటి ఒకవేళ తెలుగు రాష్ట్రాల్లో ఈ రైళ్లను ప్రవేశపెడితే ఏ నగరాల మధ్య నడవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయో కింద కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే